డైరెక్టర్గా నేను ఒక డైరెక్టర్గా ట్రై చేయాలి, డైరెక్టర్గా కొత్త స్టైల్లో సినిమా తీయొచ్చు అనేది నన్ను ఇన్స్పైర్ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు. సో నన్నే కాదు చాలామందిని, చాలామంది యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఉన్నారంటే అందులో వాళ్ళకి డెఫినెట్గా కొంచెమో ఎక్కడో ఒక దగ్గర రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. సో అలాంటి రామ్ గోపాల్ వర్మ గారు, ఆర్జీవి అని పిలువబడే ఈ రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఏమంటారంటే, మనకు కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాదీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక ఫాల్తు యాక్ట్ యూజ్ చేశాడు ఆయన. ఏంటి అంటే ఒక హీరోని బూతులు తిట్టించాడు. సి, నేను పవర్ స్టార్ ఫ్యానా లేకపోతే మహేష్ బాబు గారి ఫ్యానా లేకపోతే ఎన్టీఆర్ గారి ఫ్యానా అని ఇక్కడ మాట్లాడట్లేదు. ఒక ఆర్టిస్ట్గా, ఒక మనిషిగా, అంటే ఒక ఒక స్టేజ్కి రావాలంటే ఎన్నో కష్టాలు పడి ఎంతోమంది ఫ్యాన్స్ని సంపాదించుకోవాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్, అది చిన్న విషయం కాదు. ఎంతోమంది పెద్ద పెద్ద ఫ్యాన్స్ని ఆరు ఎంతమందిని సంపాదించుకోవడం అనేది ఎన్నో కష్టాలు పడితే కానీ అంతమంది ఫ్యాన్స్ దొరకరు, అది ఏ హీరోకైనా. ఇప్పుడున్న పెద్ద పెద్ద హీరోలందరికీ ఊరికే గురించి రాలేరు. కానీ ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక కుట్రతో ఒక అమ్మాయిని ముందు పెట్టుకొని, అంటే మహాభారత యుద్ధంలో శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేస్తారు కొన్ని ఒక సన్నివేశంలో, అలా మనకు చేత కాకపోయినప్పుడు ముందు పెట్టుకొని, ఒక అమ్మాయిని ముందు పెట్టుకొని బూతులు తిట్టించడం అనే సంస్కారం రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. నేను అంతకుముందు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాల్లో కానీ, ఆయన హింస చాలా ఉంటుంది, హింస ఆయన సినిమాల్లో, అంటే ఒక మనిషిని బండపైన పడుకోబెట్టేసి కాలుతో తొక్కి చంపడం అనేది కొత్త రకంగా చంపొచ్చు అనే విషయం ఆయన ద్వారానే జనాలకు తెలిసింది. అదే కాకుండా ఒక బూతు సినిమా తీయొచ్చు జిఎస్టీ అనే లాంటి సినిమా కూడా ఆయన ద్వారానే తెలిసింది. ఒక కొత్త రకమైన సినిమా తీయొచ్చు అనేది కూడా ఆయన రకంగా, ఆయన ద్వారానే తెలిసింది. అంటే ఇన్ని ఇన్ని జరిగినా కూడా మధ్యలో మేము ఏమనుకున్నాం, నేనేమనుకున్నా పర్టికులర్గా అనుకుంటే, సరే ఆయన అనడం ఏంటి, నా ఇష్టం ఉన్నట్టు నేను సినిమాలు తీస్తాను, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకుంటే లేదు అని అన్నారు. సో ఇట్స్ అప్ టు అస్, మనం ఇష్టం ఉంటే నిజంగా చూడొచ్చా చూడొద్దా అనేది మన ఇష్టం, మనం చూడకపోతే అది మనకు చేరదు. సో అలాంటప్పుడు ఆయన తప్పు లేదు కదా, ఎందుకు మనం ఆయన తిట్టాలి, ఆయన గురించి ఎందుకు విమర్శించాలి, అంతమందిని ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గురించి మనం మాట్లాడేంత అర్హత లేదు కదా అన్నట్టుగానే మేమందరం సైలెంట్గా ఉన్నాము. నేను కూడా ప్రత్యేకంగా నేను అనుకున్నది ఏంటంటే, అలా తప్పు, మన ఒపీనియన్ ఆయన ఒపీనియన్, ఆయనది, ఆయనకి ఇష్టం ఉన్న సినిమాలు ఆయన చేసుకుంటాడు, మనం ఎందుకు ఆపాలి, మనకి ఇష్టం ఉంటే చూస్తాము లేకుంటే లేదు అని. కానీ ఈరోజు సిచ్యువేషన్ వేరు, ఆయన పరిధిలోంచి ఆయన బయటకు వచ్చేసి వేరే వాళ్ళని అబ్యూస్ చేయడం మొదలుపెట్టాడు. ఒక ఆ మధ్య ఒక చిన్న వీడియో వచ్చింది, ఒక చిన్న పిల్లోడు బూతులు తిట్టాడు రామ్ గోపాల్ వర్మని, మామూలు బూతులు కాదు, తిడితే దాని రియాక్షన్ ఏంటి అని అడిగితే ముద్దొస్తున్నాడు వీడు నాకు అని ముద్దు పెట్టుకున్నాడు. మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ అయినట్టున్నాడు రామ్ గోపాల్ వర్మ, దాన్ని కవర్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు చేసిన చర్యను చూస్తుంటే ఇది ప్యూర్గా ఒక పబ్లిసిటీ స్టంట్, అంటే ఎక్కడ ఒక అమ్మాయి అటెన్షన్ అంతా గ్రాబ్ చేసేస్తుంది, అమ్మాయి పేరు నాకు తీసుకోవాలని నిజంగా లేదండి, ఎందుకంటే నేను నా టాపిక్ అది కాదు, నేను మాట్లాడబోతున్న టాపిక్కు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నేను అమ్మాయి పేరు తీసుకోదలుచుకోలేదు. సో అమ్మాయి అటెన్షన్ ఎక్కడ గ్రాబ్ చేసేస్తుందో, ఎవరిని ఉన్నట్టుండి సడన్గా జనాలందరూ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకోవట్లేదని రామ్ గోపాల్ వర్మ ఫీల్ అయ్యి ఒక చీప్ ట్రిక్ ప్లాన్ చేసి ఈ పని మాట మాట్లాడాడు. నేను ఇప్పుడు టీవీ ఛానల్స్ చూస్తుంటే ఏంటబ్బా, చాలామంది సో కాల్డ్ టీవీ ఛానల్స్ ఈ న్యూస్ టెలికాస్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళ మదర్కి అన్యాయం జరిగింది న్యాయం చేయాలంటూ అక్కడ ధర్నా చేస్తున్నారు అనే విషయాన్ని చాలా న్యూస్ ఛానల్స్, కొన్ని న్యూస్ సో కాల్డ్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేయట్లేదు. దానివల్ల అర్థమవుతుంది అది ఏంటి అనేది, అది ఏం స్ట్రాటజీలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ కొన్ని విషయాల్లో నాకు బాధ అనిపించింది ఏంటంటే, కట్నం తీసుకునేవాడు గాడిద, ఇలాంటి పెద్ద పెద్ద వాక్యాలు, ఇలాంటి పెద్ద పెద్ద కమెంట్స్ చేసేవాళ్ళు న్యూస్ ఛానల్స్, కొన్ని న్యూస్ ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్ కాదు, మళ్ళీ వచ్చేసి లంచం తీసుకున్నాడు మంచోడు, లంచం తీసుకొని న్యూస్ వేసేవాడు మంచోడు. ఒక 2 మంత్స్ నుంచి అండి
దరిద్రంగా తయారైంది న్యూస్ ఛానల్స్. కొన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళైతే ఇదే పని పెట్టుకొని పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా రాత్రి వరకు ఇవే న్యూస్లు అవే న్యూస్. అంటే ఒక సినిమా ఇండస్ట్రీని నానా రకాలుగా టార్చర్ పెట్టడానికి, నానా రకాలుగా ఇన్సల్ట్ చేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక న్యూస్ ఛానల్స్కి, ఒక టీవీ న్యూస్ ఛానల్స్కి, ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఎవ్రీవన్, కొన్ని టీవీ న్యూస్ ఛానల్స్కి, కొన్ని న్యూస్ ఛానల్స్కి టీవీ ఆర్టిస్టులు, సినిమా ఆర్టిస్టులు ఇంటర్వ్యూస్కి కావాలి, డిబేట్లకు టీవీ ఆర్టిస్టులు కావాలి, వాళ్ళ సినిమాల గురించి మాట్లాడడానికి సినిమా వాళ్ళు కావాలి. కానీ వాళ్ళు మంచిగా బతకొద్దు. ఎందుకు అంటే వాళ్ళు సరిగ్గా బతికితే మాకు టీఆర్పీలు ఎక్కడి నుంచి వస్తాయి? సో వాళ్ళను ఎంత చెండాలని చేసి మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్నారు. ఏమండి ఒక న్యూస్, మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళని, కొంతమందిని నేను అడుగుతున్న క్వశ్చన్, మీ ఇంట్లో వాళ్ళని ఎవడన్నా వచ్చి పలానా డాష్ అని మాట్లాడితే మీరు బయట పెట్టుకొని ఇలాగే రాద్ధాంతం చేస్తారా? ఆ అమ్మాయికి తెలివి లేక మాట్లాడింది, దానికి తెలివి లేక లఫూట్ గాడు మాట్లాడిచ్చాడు ఆర్జీవి గాడు, దాన్ని మీరు ఇంత పబ్లిసిటీ చేసి, అరే ఒక హీరో అండి అతను, అతనే కాదు అతని ప్లేస్లో ఏ మనిషి ఉన్నా హీరో అవసరం లేదు, ఒక మనిషిని మనిషిగా మాట్లాడండి. మాతృదేవోభవ అనే గొప్ప సంస్కారం మనది. అలాంటి సంస్కారం ఉన్న మన రాష్ట్రంలో, మన దేశంలో ఒక మదర్ గురించి ఆడు రామ్ గోపాల్ వర్మ గారు వచ్చేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఇట్స్ ఏ రియాక్షన్ ఆఫ్ యాంగరా. అరే లఫూట్ రామ్ గోపాల్ వర్మగా, మీకు నీకు మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, మీ కూతురు కానీ ఎందుకు తోడు లేరంటే నువ్వు ఒక లత్కోరుగాడు అని తెలిసి, నిన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదురా, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, యూఆర్ ఏ సైకలాజికల్లీ డిజేబుల్డ్ పర్సన్, యూఆర్ ఏ సైకో. ఎందుకంటే ఎంతవరకు మనుషుల్ని దారుణంగా చూపించవచ్చు, టార్చర్లు చేయొచ్చు అనేది నువ్వు నేర్పించిన జనాలకందరికీ, నువ్వు చూపిస్తావు జనాలకి. సో అలాంటి లత్కోర్ లఫూట్గా, అంటే ఇప్పటివరకు గారు గారు అని మాట్లాడినా కానీ నా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే దట్ అగైన్, ఎందుకు మనసులోంచి రావట్లేదు నాకు నీ గురించి మర్యాద ఇచ్చి మాట్లాడాలంటే, అరే లత్కోర్గా నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఆ మనిషి గురించి మాట్లాడు. నువ్వు ఒక మనిషి గురించి మాట్లాడదంటే ఆ మనిషి మీద మాట్లాడు, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తమ్ముడి గురించి, వాళ్ళ అన్న గురించి నీకెందుకు బే బేవార్స్. ఇక నాకు వస్తున్నాయి బూతులు కానీ నేను ఆపుకుంటున్నాను, ఎందుకంటే నిన్నని మళ్ళీ నేను తిడితే నా తప్పు అయిపోతుంది. సో ఆయన ఇవన్నీ విన్నా కూడా నీకేం, అదేమంటారు, గాడిద పైన దున్నపోత మీద నీళ్లు పడ్డట్టేరా? ఎందుకంటే నీకు చీము నెత్తురు లేదు, పౌరుషం అనేది అస్సలు లేదు. నువ్వు అసలు నాకు తెలిసి ఎక్కడో కుప్పతొట్లు దొరికితే తీసుకొచ్చి పెంచుకున్నట్టున్నారు మీ అమ్మా నాన్న, లేకపోతే ఒక అమ్మా నాన్న గురించి మాట్లాడితే అలాంటి రియాక్షన్ నీకు ఎదురైతే ఎలా ఉంటుందని నువ్వు ఆలోచించినోడు అయితే అలా మాట్లాడవు, మాట్లాడించవు. నీకెందుకురా, నిన్ను బాంబే వాళ్ళు తరిమేశారు, నీతో అవ్వట్లేదు, నువ్వు సినిమాలు సరిగ్గా చేయట్లేదని చెప్పేసి తెలుగులో ఉన్నావు, ఏదో నాగార్జునగారు సినిమా చేసుకుంటున్నావు, చేసుకుంటున్నావు సరిగ్గా చేసుకొని మంచి సినిమాలు తీస్తే అయిపోతుంది కదరా. నీకెందుకురా పాలిటిక్స్, నీకెందుకురా హీరోల గురించి మాట్లాడడము. అరే నేను ఒక విషయం చెప్తాను రామ్ గోపాల్ వర్మ, నాకు ఇప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా ఎదురుగా కనిపిస్తే నేను నా కరియర్ ఏమవుతుంది, నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తారా, లేకపోతే ఎవరైనా పట్టుకొని ఏమన్నా అరెస్ట్ చేస్తారా, కేసు పెడతారా, ఇవేం ఆలోచించను రా. నా ఫ్యామిలీ గురించి కూడా నేను ఆలోచించను, చెప్పు తీసుకొని కొడతా చెత్త నా కొడక. బేవాకూఫ్, ఒక మనుషులకు నేర్పాల్సింది అదరా నువ్వు ఒక స్టేజ్లో ఉండి చెత్తరా స్కిల్ ఎక్కడి నుంచో. దానికి తోడు న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏమండి, కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు, అందరు కాదు కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు రిపీటెడ్గా ఈ సోది ఆపండి సార్. ఒకప్పుడు మేము చిత్రలహరి చూడడానికి దూరదర్శన్లో పరిగెత్తుకుంటూ వారం కోసం వెయిట్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీలు చూసేవాళ్ళం, మా ఇంట్లో టీవీ లేకపోతే పక్కింట్లో చూసేవాళ్ళం. అలాంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసి అందరి ఇండ్లలో టీవీలు వచ్చి ఛానల్స్ వచ్చినప్పుడు విజ్ఞానం పంచండిరా, అక్కడ జరిగిన ఇష్యూస్ గురించి, దేశంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ మాట్లాడండి. ఒకటే సోది మాట్లాడుకుంటూ దాని గురించే టీఆర్పీలు టీఆర్పీలు టీఆర్పీల కోసం ఏం చేస్తారా నాయన మీరు, టీఆర్పీల కోసము చెత్త న్యూస్లు వేసుకుంటా కూర్చుంటారా? ఛీ, సిగ్గు ఉండాలి మీకన్నా అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొంతమందికి సపోర్ట్ చేయడం, మీరు పెద్ద పెద్ద ఇష్యూస్ తీసుకొచ్చి దాని మీద డిబేట్లు చేయండి, దాని గురించి విమెన్ ప్రొటెక్షన్ గురించి చేయండి. ఒక ఒక అమ్మాయి కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడింది, ఒక లెవెల్ వరకు సపోర్ట్ చేయండి. ఆ తర్వాత అన్న మాటలు బూతుల గురించి ఎందుకురా మీరు చూపిస్తున్నారు, ఏం సాధిస్తున్నారు? అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఒకటి వచ్చినాయి, ఎవడి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే వాడు యూట్యూబ్ ఛానల్ తయారు చేసేస్తున్నాడు,
వాడిష్టమున్న థంబ్లైన్ థంబ్నైల్ పెట్టేసుకొని ట్యాగ్లైన్ పెట్టేసుకొని యూట్యూబ్లో వాడేమన్నాడు తెలుసా, వీడేం బీకాడో తెలుసా, వాడేం బీకాడో తెలుసా, అవన్నీ యూట్యూబ్లో పెట్టుకొని మీ అరే మీకు వచ్చేది ఒక వీడియోకే రా వ్యూస్, తర్వాత మళ్ళీ రావు. ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడం కంటే ఇంకా అంతకంటే దారుణం ఉండదు. కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వండి. మనం ఈరోజు మంచిగా ఉంటేనే రేపు మన యంగర్ జనరేషన్స్ ఇంకా బాగుంటారు. సో మీరు నేర్పించేదే రేపు పిల్లలు నేర్చుకుంటారు, మీ పిల్లలు కానీ, పక్కింటోళ్ళ పిల్లలు కానీ, ఎదురింటోళ్ళ పిల్లలు కానీ, మీ చుట్టాల పిల్లలు కానీ. సో మీరు చేసేదే వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి ఇప్పుడు మీరు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మంచిగా ఉంటారు. నాకు అసలు భయం వేస్తుంది ఏం జరుగుతుంది అనేది. అక్కడ చూస్తే ఆసిఫా మర్డర్ కేసు, అమ్మాయిని 8 ఏళ్ళ అమ్మాయిని మర్డర్ చేసి చంపుతున్నారు, ఇక్కడ చూస్తేనేమో ఇలాంటి ఇష్యూస్, ఏం జరుగుతుందయ్యా? చీ, కొంచెం మన మైండ్ వాడండి. మీరు మంచిగా రాస్తే, మంచి నేర్పిస్తే జనాలు నేర్చుకుంటారు. మీరు అడ్డమైన విషయాలు నేర్పిస్తూ ఉంటే అవే చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే దూరదర్శన్లో వచ్చే పందుల పెంపకం ప్రోగ్రాము, ఆ మొక్కజొన్న గురించి, మొక్కల గురించి, మొక్కలు నాటే పొటాషియం ఇవన్నీ కలిపి అని పెస్టిసైడ్స్ గురించి చెప్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్స్ 100 రెట్లు నయం అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న టీవీ ఛానల్స్లో, న్యూస్లో ప్రోగ్రామ్స్ కంటే. దారుణంగా తయారవుతున్నారు భయ్య. మీరు మంచిగా ఉండి జనాల్ని మంచిగా చేయండి. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటేటివ్స్. నేను పెద్ద మంచి పనులు చేసినాను కాదు, కానీ నేను రియలైజ్, నేను తప్పు పనులు చేసినాను రియలైజ్ అయినప్పుడు ఐ చేంజ్ ఎవ్రీథింగ్. నౌ నేను ఒక మంచి పనులు చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలను అనే ఎలిజిబుల్ క్యాండిడేట్ అని అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు కూడా అలా ఎలిజిబిలిటీ తెచ్చుకోండి. మీరు దారిద్రంగా దారుణమైన న్యూస్ చూపెట్టకండి ప్లీజ్.